నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు యాక్ట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు రైతులకు అవసరమైన అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తాం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంగపారం కోడూరులో పశు వైద్యశాల ప్రారంభం అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి చేపట్టి సాధారణ జీవితాన్ని గడిపిన మహనీయుడుగా వాసికెక్కిన ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆయన వర్ధంతి సందర్భంగా పలువురు ఘన నివాళులు బాపట్ల జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రహదారి నిర్మాణానికి అంతా సిద్ధమైంది మరో రెండు రోజుల్లో రాకపోకలు కొనసాగే అవకాశం అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రైతు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని సంగపాలెం కోడూరులో పశు వైద్య ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలను పకడ్బందీగా ఈ ప్రభుత్వం చేపడుతుందని కోన రఘుపతి అన్నారు. సంబంధించి ఒక పశు వైద్యశాలని నిర్మించుకోవడం, ఈరోజు రాజకీయ గారిని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ప్రభుత్వం పెంచేటువంటి మా చౌదరి గారి అందరూ అనేక మంది రైతులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రైతుకి మరి రైతు పరంగా పశుపోషణ కష్టం అవుతున్నటువంటి క్రమంలో మరి జీవితం ఇవ్వడానికి ఈరోజు అమూల్ వాళ్ళతో మరి ఒప్పందం చేసుకోవటం, తద్వారా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అలా మరి పశుపోషణ మీద ప్రభుత్వం శ్రద్ధ చూపించబోతోందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలని ప్రారంభించి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారో, రైతుకి ఒక భరోసా కల్పించేటువంటి కార్యక్రమాలు ఆ రోజు ఎలా జరిగాయో, మరి ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తూ రైతులకి పెద్దపీట వేస్తూ రైతుకి అనుక్షణంతో ఉన్నాననేటువంటి ఒక భరోసాని కల్పిస్తూ ఆర్పీకేల మనం కొత్తగా ప్రారంభించుకున్నాం. ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మరి ప్రభుత్వం అందించేటువంటి ప్రతీది కూడా ప్రతి సహాయం కూడా రైతుకి త్వరితగతిన అందించడానికి వీళ్ళతో ఉపయోగపడతాయి. ఈరోజు మనం రైతుని కోరుకుంటుందా, ఒకటే, మీరు ఏ పంట పండించినా ఎంత విస్తీర్ణంలో పండిస్తూ ఉన్నారో ఏ పంట పండిస్తున్నారో మీరు ఈ క్రాపింగ్లో నమోదు చేసుకుంటే చాలు, మీరు ఒక రూపాయి కట్టాల్సిన పని లేదు, ప్రతిది కూడా టోటల్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ అనే దగ్గర నుంచి రైతు కావాల్సినటువంటి మరి సరైనటువంటి విత్తనాలు కానీ మరి ఎరువులు కానీ మందులు కానీ అన్నీ కూడా ప్రభుత్వమే ఒక భరోసా ఇస్తూ మరి మనకి అందజేసేటువంటి కార్యక్రమం పశు నష్ట పరిహారం. పశువులు ఏది ఉన్నా సరే వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం కింద దాన్ని కూడా ఇన్సూర్ చేసి ఎక్కడ మేము చూసిన ఫస్ట్ టైం నేను ఈ రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిడుగుబడి గొర్రెలు చనిపోతే గొర్రెలు కూడా మేము దాదాపుగా 6 లక్షల రూపాయలు మరి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. పశు సంపదను కాపాడుకుంటాం, గొర్రెలను కాపాడుకుంటాం, రైతుకి అండగా ఉంటాం. ఇది రైతు పక్షపాత ప్రభుత్వంగా మరి రాబోయేటువంటి రోజుల్లో మరింత ప్రసిద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం కల్పించినటువంటి రెండు గ్రామాల పెద్దలకి మరి పేరు పేరున చాలామంది నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.
ఈ జాతికి వెలుగు నింపిన మహనీయుడిగా అబ్దుల్ కలాం చరిత్రలో నిలిచిపోయారని జనసేన పార్టీ నాయకులు శ్రీమన్నారాయణ అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు. భారత రత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీ జే కలాం అబ్దుల్ గారికి వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మరియు మా జన సైనికుల తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కలలు కనటము వాటిని సాకారం చేసుకోండి. అదేవిధంగా మన పుట్టిక ఒక సాధారణమైనది కావచ్చు, మరణించేటప్పుడు ఒక చరిత్ర సృష్టించేదలాగా ఉండాలనే ఆయన మాటలను మా తరం యువకులు ఆదర్శంగా తీసుకొని మరోసారి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ. ఎట్టకేలకు జమ్ములపాలెం ఫ్లైఓవర్ కింద రహదారి మార్గం సుగమమైంది. మరో రెండు రోజుల్లో రాకపోకలు కొనసాగనున్నాయి. బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రహదారిని అధికారులు ఏర్పాటు చేశారు. భవనారాయణ స్వామి దేవస్థానం నుండి ఎల్ఐసి ఆఫీస్ వరకు నేరుగా ఈ రహదారి ద్వారా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసిన తరువాత అనేక మంది వ్యాపారస్తులు, ప్రజలు రహదారి సౌకర్యం లేక అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో తాము పడుతున్న ఇబ్బందులను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ దానికి అయ్యే మొత్తాన్ని వెచ్చించి బ్రిడ్జి కింద నుంచి రహదారి సౌకర్యం కల్పించారు. 6 నెలల క్రితం పనులు చేపట్టి పూర్తి చేశారు. భవనారాయణ స్వామి దేవస్థానం నుండి కొట్రవారి బజార్ మార్కెట్ వెళ్లేందుకు ఈ రహదారి సౌకర్యాలు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ జాతికి అబ్దుల్ కలాం చేసిన సేవలు చిరస్మరణీయమని అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు పటాన్ రాజేష్ ఖాన్ కొనియాడారు. అబ్దుల్ కలాం 5వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన నిస్వార్థ పరుడు. ఆయన తను తన జీవితం చాలా కష్టాల నుంచి బయటపడి తన తల్లి గారు వండినటువంటి రొట్టెను, కాలిపోయిన రొట్టెను కూడా తను తిని మరి అలాంటి పరిస్థితుల్లో తల్లి ప్రోత్సాహం అలాంటి ఆ స్థితిలో అతను వీధి బడిలో చదువుకొని తర్వాత పేపర్ బాయ్గా ఉండి ఆ తర్వాత తను ఉన్నత శిఖరాలకి చదువు ఉన్నత శిఖరాలు అనుభవించి అవివాహితగా ఎలాంటి వివాహం చేసుకోకుండా మరి ఆయన ఈ దేశం కోసం ప్రతిక్షణం తప్పించినటువంటి వ్యక్తి, మరి అత్యున్నత శిఖరమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి. కానీ నిస్వార్థ పరంగా ఈ దేశానికి కావాల్సినటువంటి మిసైల్స్, మరి కొన్ని లక్షల మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చినటువంటి అబ్దుల్ కలాం గారిని ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలను నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత మాజీ 11వ రాష్ట్రపతి, అణుశాస్త్రవేత్త, క్షిపణి పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మరి ఆయన ఒక బంగాళాఖాతం తీరంలోని ఒక కుగ్రామంలో జన్మించి ఒక సామాన్యుడిగా పేపర్ బాయ్గా తన జీవితాన్ని ప్రారంభించి అపారమైన తన మేధా సంపత్తితో ఈయన విశ్వాన్నే గెలిచి ఒక భారతదేశంలోనే అత్యున్నతమైన పదవిని అధిరోహించి తర్వాత సామాన్యుడిగా జీవించి ఆయనకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఒక మహోన్నత వ్యక్తిత్వ శిఖరం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. 2015 మరి ఇదే రోజున మరణించడం జరిగింది. మరి ఆ యొక్క మహనీయుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయన బాటలో నడవాలని మేము అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి తెలియజేసుకుంటున్నాం. యాక్ట్ న్యూస్లో చిన్న విరామం.
మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్టివ్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్ కు తిరిగి స్వాగతం. ఇంటి నివేసిన స్థలం కోసం పనికిరాని స్థలాలను కూడా లక్షలు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగిందని, ప్రజాధనాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని సిపిఐ మండిపడింది. ఆ పార్టీ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేదవానికి నివేసిన స్థలం ఇచ్చి పక్క గృహాలు కట్టిస్తే ఇస్తామని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా గత 4-5 నెలల నుంచి ప్రతి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నివేసన స్థలం లేని పక్క గృహాలు లేని వాళ్ళకి ఇళ్ళు నివేసన స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టేయటం కోసమని భూములు గ్యాదర్ చేయటం చేయమన్నారు. అయితే ఇక్కడ ఆ భూముల కొనుగోలులో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా భారీ ఎత్తున కుంభకోణాలు జరగడం జరిగింది. అవి ఏంటంటే 3-4 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని దాదాపు 30-40 లక్షలు బట్టి కొనుగోలు చేసి ఆ ప్రజాధనాన్ని వృధా చేయటం జరుగుతుంది. అది ఒక తప్పిదం. రెండోది, నివేసిన స్థలాలు లేని పక్కా గృహాల్లో కట్టిస్తి ఇస్తామన్నటువంటి వాళ్ళని గుర్తించడం కోసం స్థానికంగా ఉండేటువంటి గల్లీ లీడర్ల యొక్క పుణ్యం అంటూ ఈరోజు వాడు టీడీపీ వాడు ఇంకొక పార్టీ వాడు అంటూ వాళ్ళ యొక్క అహంకారాన్ని తెలియజేస్తూ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ గల్లీ లీడర్లు హుకుం జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇది కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. వాళ్ళ పుణ్యం అంటేనే, ఈ గల్లీ లీడర్ల పుణ్యం అంటేనే వీళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. ఇది 2-3 సార్లుగా ఇది ఇచ్చేటువంటి స్థలాలను కూడా ఆపేయటం కూడా కోర్టు ఈ గల్లీ లీడర్ల పుణ్యం అంటేనే జరుగుతుంది. కాబట్టి వాళ్ళని సరిచేసుకోకపోతే ముందు రాబోయే రోజుల్లో చాలా పెద్ద భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ముందుగా మీరు గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గత 30-40 సంవత్సరాల కాలంగా ఎవరైతే నివేసిన స్థలం పక్క గృహం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అద్దెలు భరాయించలేనటువంటి పరిస్థితుల్లో చెట్టు కింద బుట్ట కింద ఉన్నటువంటి స్థలాల్లో ఇళ్ళు కట్టుకొని జీవిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు లేనటువంటి త్రాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల ఏరియా సమితి తరఫున విన్నవించుకుంటున్నాం. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఘన నివాళులు అర్పించింది. ఆయన చేసిన సేవలను కొనియాడారు. మేధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం 11వ భారత రాష్ట్రపతి గారి 5వ వర్ధంతి సందర్భంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వారి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారు ప్రజల రాష్ట్రపతిగా భారతదేశంలోని ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ, సమాజవాదీ పార్టీ అన్ని పార్టీలు ఆయన్ని బలపరిచి వారు అధ్యక్షుడిగా గెలవడం వారు చేసుకున్న ప్రజలకు ఎట్ట అనేది తెలియజేస్తుంది. కాబట్టి వారి ఆశయాలు కొనసాగిస్తూ మేమందరూ ప్రజాసేవ అనుకోవాలని తెలియజేస్తున్నాం. హెపటైటిస్ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 28న వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వ్యాధితో 325 మిలియన్ల మంది బాధపడుతున్నారు. ప్రతి ఏడాది 1.4 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. మన దేశంలో 4.5 కోట్ల మంది దీని బారిన పడినట్లుగా జాతీయ వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే వ్యాధి సోకిన వారిలో 80% మందికి చికిత్సలపై అవగాహన లేదు. దీంతో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 2010 జులై 28న వరల్డ్ హెపటైటిస్ డేను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధి బారిన పడకుండా 2030 నాటికి హెపటైటిస్ లేని ప్రపంచంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా హెపటైటిస్ డేను నిర్వహిస్తున్నారు. కాలేయానికి సంబంధించిన వ్యాధి హెపటైటిస్ బి వైరస్ ద్వారా సోకుతుంది.
व्याधि ने कलुगजेसे वायरस शरीर में ओकसारी वस्ते क्रमेपी संख्य लक्षल्लो पेरिगिपोयी लिवर ने देब्बतीस्तुंदी। व्याधि ए बी सी डी ई रकालु उन्नवाटिलो बी सी प्राणांतकम गुंटूर जिल्लालो 52 लक्षल जनाभा उन्नारु। इंदुलो लक्षन्नर मंदिकि पैगा हेपटैटिस बाधितुलु उन्नारनि अंचना। इन्फेक्ट अयिना రక్తపు ఉత్పత్తుల ద్వారా శరీరంలో ఊరే వివిధ ద్రవాల ద్వారా సురక్షితం కాని సంభోగం ద్వారా అనేక మందితో సంభోగం చేయడం ద్వారా ఒకరికి వాడిన ఇంజెక్షన్ సూదిని వేరొకరికి వాడటం ద్వారా ముక్కు చెవులు కుట్టుకోవడం ద్వారా ఒక రేజర్ బ్లేడ్ను అనేక మంది వాడటం ఒకరు వాడిన టూత్ బ్రష్ను మరొకరు వాడటం ద్వారా వైరల్ ఉన్న గర్భిణీ నుంచి పుట్టబోయే బిడ్డకు హెపటైటిస్ బి సి వ్యాధులు వస్తాయి। వ్యాధి సోకిన వారిలో తమకు ఉన్నట్లు ఏ విధమైన లక్షణాలు కనిపించకపోవడంతో వారి ద్వారా ఇతరులకు సోకుతుంది। వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాపిస్తుంది। కాలయం వాచిపోయి మూత్రం పసుపచ్చగా వస్తుంది। కళ్ళు శరీరం నాలుక తైతర భాగాలు పసుపుపచ్చగా మారిపోతాయి। దీనినే పచ్చకామెర్లు అంటారు। వ్యాధి ప్రారంభ దశలో తేలికపాటి జ్వరం ఆకలి మందగించడం వాంతులు అవడం బాగా బలహీనపడడం కీళ్ళ నొప్పులు ఉంటాయి। కొంతమంది పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది। హెపటైటిస్ వ్యాధి వచ్చాక నయం కాదు। ముందుగానే కొన్ని లక్షణాలను గుర్తిస్తే ఈ వ్యాధిని నియంత్రించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు। యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। రైతులకు అవసరమైన అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తాం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి। సంగపాలెం కోడూరులో పశు వైద్యశాల ప్రారంభం। అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి చేపట్టి సామాన్య జీవితాన్ని గడిపిన మహనీయుడిగా వాసికెక్కిన ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం। ఆయన వర్ధంతి సందర్భంగా పలువురు ఘన నివాళులు। బాపట్ల జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రహదారి నిర్మాణానికి అంతా సిద్ధమైంది। మరో 2 రోజుల్లో రాకపోకలు కొనసాగే అవకాశం। యాక్ న్యూస్ సమాప్తం। మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం। నమస్కారం।